నేను మీరు లైవ్ లో కొన్ని పేర్లు చెప్తా కట్ చేయకుండా వేయాలి శేఖర్ గారు. తప్పకుండా కేంద్ర తప్పకుండా చెప్పండి. ప్రభుత్వానికి సంబంధించి రాష్ట్ర రాజధానిని నిర్ణయించేటటువంటి హక్కు కేంద్ర ప్రభుత్వానికి ఉండదు. ఇది స్పష్టంగా ఆల్రెడీ రాజ్యాంగంలో కూడా ఉంది. రీఆర్గనైజేషన్ యాక్ట్ సెక్షన్ నెంబర్ 6 ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిని ఏర్పాటు చేసుకోవటం అనేది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉండదని స్పష్టంగా చెప్పడం జరిగింది. దాని ప్రకారమే చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ రోజు 29 గ్రామాలు అనుకుని అక్కడ రాజధానిని ఎలా చేసుకున్నాడు. ఈ రోజు ఆ 29 గ్రామాలతో కూడినటువంటి అమరావతితో పాటుగా మేము ఇంకా విశాఖపట్నంలో అదేవిధంగా కర్నూలులో కూడా మేము రాజధానులు ఏర్పాటు చేస్తా ఉన్నాం. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి కొంతమందికి మాత్రం మూడు ప్రాంతాల్లో రాజధానులు ఉండటానికి ఇష్టం లేదు. వాళ్ళ పేర్లు ఎవరెవరు అని అంటే కొంతమంది వ్యక్తులు మాత్రమే, అదెవరు, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ నాయుడు, అదేవిధంగా రామోజీరావు చౌదరి, అదేవిధంగా రాధాకృష్ణ చౌదరి, టీడీపీ 5 అని ఒక ఛానల్ ఉంది, బిఆర్ నాయుడు ఏదో ఉంది ఆ నాయుడికి, అదేవిధంగా ఈరోజు సుజనా చౌదరికి, కామినేని శ్రీనివాస్ చౌదరికి, నిమ్మగడ్డ రమేష్ కుమార్ చౌదరికి ఇటువంటి వ్యక్తులకు ఇష్టం లేదు తప్ప ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న 6 కోట్ల మంది ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు రాజధానులు ఉండటాన్ని స్వాగతిస్తా ఉన్నారు. మేము కొంతమంది వ్యక్తుల కోసం ఈ ప్రభుత్వం పనిచేయదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కోసం ఈ ప్రభుత్వం పనిచేసింది. ఈ ప్రభుత్వం ప్రజలకి ఏమి ఎంత మంచి చేకూర్చాలో, ఆ మంచి చేకూర్చడానికి ఎంత త్వరగా చేకూర్చాలనేది దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయి. ఈ మూడు ప్రాంతాలలో రాజధానులు ఉండటాన్ని ఎవరు కూడా అడ్డుకోలేరు అనేది స్పష్టంగా చెప్తాం.